ఏదైనా నిజంగా చేంజ్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా నేను అనుకుంటే డెఫినెట్ గా చేయడానికి కృషి చేస్తాను. ఇప్పుడు మన స్టేట్లో బెస్ట్ కోచింగ్ కానీ స్పోర్ట్స్ అవకాశాలు కానీ స్టేడియం విండోలో కూడా దీనికి కలిసిపోతుంది సార్. దీన్ని వస్తాను ఫీటీ కలెక్టర్గా మీరు ఫ్యూచర్లో ఎలా డెఫినెట్గా అది చాలా పెద్ద ప్రాసెస్ అండి మన స్పోర్ట్స్ అనేది కానీ ఏదైనా. బట్ స్టిల్ మనకి అసలు ఫెసిలిటీస్ లేవన్నాంటిది ఏం లేదు. ఎందుకంటే మన వెయిట్ లిఫ్టర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ అని చెప్పేసి తను మెడల్ గెలిచారు కౌంటర్ గేమ్స్లో. అండ్ దెన్ మనకి సాత్విక్ అని ఇంకో అబ్బాయి మెడల్ గెలిచారు కౌంటర్ గేమ్స్లో. సో డెఫినెట్గా మన దగ్గర నుంచి చాలా బాగా చేస్తున్నారు అందరూ. బట్ దెన్ మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుంది. చంద్రబాబు గారు చాలా అండ్ మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అందరు కలిసి చాలా బాగా చేస్తున్నారు. శాప్ ఎండి అందరూ కలిసి సో డెఫినెట్గా శాప్ అనేది ఏదైతే ఉందో స్పోర్ట్స్ అధికారి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్లో మనకు డెఫినెట్గా చాలా మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రభుత్వ ఫలాలను అందించడమే ధ్యేయంగా బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ 11 ఫెడరేషన్లు లోన్లు చేసుకున్నట్టుకు అవకాశాన్ని కల్పించుతున్నారు. అందులో భాగంగా 2016-17 గాను బీసీ కార్పొరేషన్ టార్గెట్ 5268 అందులో కలెక్టర్ గారు శాంక్షన్ చేసింది 3200 టార్గెట్. బీసీ కార్పొరేషన్ ద్వారా 5268 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో 3227 కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3227 మందికి సబ్సిడీ రిలీజ్ అయింది. అందులో 2494 మందికి గ్రౌండింగ్ జరగడం జరిగింది. అందులో 733 మందికి ఇంకా గ్రౌండింగ్ జరగాలి. అందులో కూడా ఎనిమల్ హస్బెండరీ పెండింగ్ ఉండడం వల్ల అవి గ్రౌండింగ్ చేయటకు మేము ప్రయత్నిస్తున్నాము. అలాగే నెక్స్ట్ కాపు కార్పొరేషన్ ద్వారా 4810 టార్గెట్ గాను 4307 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 4307 మందికి సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 2894 మందికి సబ్సిడీ గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంకా అందులో 1413 పెండింగ్ ఉంది. అలాగే 11 ఫెడరేషన్లు రజిక, నాయబ్రాహ్మణ, వడ్డర, భట్రాజులు, వాల్మీకి బోయ మళ్ళీ అక్కడ మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఇలాగా 11 ఫెడరేషన్ ఉన్నాయండి. అందులో కూడాను టార్గెట్ 2016-17 గాను 310 ఇచ్చారు. అందులో 58 మనం గ్రూపులు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 27 గ్రూపులకు గాను సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 26 గ్రూపులు గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంకా 28 గ్రూపులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 2017-18 సంవత్సరానికి వచ్చేటకు గాను బీసీ కార్పొరేషన్ టార్గెట్ 4091 గాను 4269 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 2267 మందికి సబ్సిడీ రిలీజ్ అయింది. అందులో 2022 మందికి గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంకా 2163 మందికి గ్రౌండింగ్ జరగవలసి ఉంది. అందులో కూడా ఎనిమల్ హస్బెండరీ కూడా మేము గ్రౌండ్ చేయటకు ప్రయత్నం చేస్తున్నాము. అలాగే 2 కాపు కార్పొరేషన్ ద్వారా 6000 టార్గెట్కి గాను 5202 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 2462 మందికి గాను సబ్సిడీ రిలీజ్ అయింది. అందులో 2186 మంది గ్రౌండ్ చేయడం జరిగింది. అందులో 2938 మంది పెండింగ్ ఉంది. అందులో కూడా ఎనిమల్ హస్బెండరీ కూడా ఉంది. మేము బ్యాంకు వారిని సంప్రదించి గ్రౌండ్ చేయటకు ప్రయత్నం చేస్తున్నాము. ఆన్లైన్ 2018-19 గాను ఆన్లైన్ బీసీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఫెడరేషన్స్ 10వ తారీఖు వరకు గౌడు ఇవ్వడం జరిగింది. కావున ప్రజలందరూ దాన్ని తెలుసుకొని కులము, ఆదాయము, నివాసం సర్టిఫికేట్ పెట్టుకొని మీ సేవ ద్వారా ఆన్లైన్ చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రజలను కోరుచున్నాను. నిన్న కార్మికులకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. కానీ దురదృష్టం, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఏ ఒక్కటి కూడా నిజం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. నిజంగా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, నీవు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు మనుగడ కొనసాగించాయి? నీవు ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో అప్పటి వరకు కూడా సక్రమంగా నడుస్తున్నటువంటి అనేక జూట్ పరిశ్రమలకు సంబంధించి కానీ అనేక పరిశ్రమలు మూతబడి లాకౌట్ వేయబడి కార్మికులు రోడ్లు పడితే కనీసం వారికి సంబంధించినటువంటి మరలా మిల్లులు తెరిపించాలని కానీ వారికి ఉపాధి కల్పించాలనే కనీస ఆలోచన సైతం కూడా చేయనటువంటి పరిస్థితులు ఉంటే నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదట, ఈ రాష్ట్రంలో ఉద్యమాలే లేవట, ఎక్కడా కూడా కార్మికులు కానీ యాజమాన్యాలు రెండు కూడా రెండు కళ్ళుగా ప్రభుత్వం భావిస్తూనే భావంతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అవార్డులు ఇచ్చే కార్యక్రమం, రివార్డులు ఇచ్చే కార్యక్రమం ఎక్కడికి పోతుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎక్కడో విశాఖపట్నంలో మూతపడినటువంటి మిల్లుల గురించి మాట్లాడతలా, శ్రీకాకుళంలో మూతపడినటువంటి మిల్లుల గురించి మాట్లాడతలా, చిత్తూరులో మూతపడినటువంటి మిల్లు గురించి మాట్లాడతలా, రాష్ట్ర రాజధాని కోతవేడు దూరంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి జూట్ మిల్లు గురించి అడుగుతా ఉన్నా? నీ నివాసానికి కార్మికులు కేక వేస్తే చాలు నీకు వినపడుతుంది, అంతటి దగ్గరగా ఉన్నటువంటి గుంటూరు భజరకు జూట్ మిల్ గురించి అడుగుతా ఉన్నా? 34 నెలలు అవుతుంది జూట్ మిల్ మూతబడి. జూట్ మిల్ మూతపడటానికి సంబంధించి కూడా యాజమాన్యం దురాలోచనతో మిల్లు నడపడం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మరింత లాభాలు గడుచుతనే ఒక దురాలోచనతో మిల్లులు లాకౌట్ వేస్తే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మొత్తం కూడా సేకరించి ప్రభుత్వం ముంగిట పెడితే ప్రభుత్వం కార్మికుల పక్షాన మాట్లాడటం పక్కన పెట్టి యాజమాన్యానికి ప్రత్యక్షంగా ఇవాళ తోడ్పాటు నుంచే అందించే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. అందుకే యాజమాన్యం యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంది, కార్మికులకు కనీసం లెక్కలో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేక ఇవాళ కార్మికులందరూ కూడా రోడ్డును పడి ఇవాళ అర్ధాకలితో అలమటిస్తూ ఉంటే నీకు కనీసం రాష్ట్ర రాజధాని గుంటూరు నగరంలో ఉన్నటువంటి కార్మికుల ఘోష వినపడపోవటం అనేది దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అనేక ఉద్యమాలు చేశాం, అనేక పోరాటాలు చేశాం, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా నీవు కూడా మిల్లు దగ్గరికి వచ్చి మాట్లాడావు, కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పావు, మిల్లుని తెరిపిస్తారని చెప్పావు, కానీ ఇవేమీ కూడా చేయకుండా కనీసం సమావేశాలు కూడా పెట్టనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు అల్లాడుతూ ఉంటే ఇవాళ వేదికలెక్కి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు వింటూ ఉంటే నిజంగా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. కార్మికులందరూ కూడా కన్నీటితో అలమటిస్తూ ఉన్నారు, అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారు, పిల్లల్ని చదువుకు దూరం చేశారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సరైనటువంటి వైద్యం కూడా చేయించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఆకలి చావుల వైపు మరలే పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వానికి మరోసారి మేల్కొల్పాలనే ఆలోచనతోనే రేపు ఉదయం 10 గంటలకి గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు జూట్ మిల్ కార్మికుల కన్నీటి దీక్ష పేరుతో కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంతో కరువింపు కలుగుతుందేమోనని ఆశపడతా ఉన్నాం. లేకపోతే ఇప్పటి వరకు కూడా యాజమాన్యం పైన పోరాటం చేశాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం ప్రభుత్వం పైనే ప్రత్యక్ష పోరాటానికి పరిరక్షణ సమితి సిద్ధపడుతుందన్న విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా. నమస్తే అండి, నా పేరు రూపాంతిక. ఇక్కడ ఎడ్యుకేట్ ఇన్స్టిట్యూట్లో సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. దీంతో స్పెషలైజేషన్ క్లాసెస్ ఉన్నాయండి. ఇందులో స్పెషల్ ఫాంట్స్ ఉన్నాయి, ఇటాలిక్ ఫాంట్, గోథిక్ ఫాంట్, సింపుల్ ఫాంట్స్ ఉన్నాయి. వాటిని మనం ఇలా వుడ్ నిప్స్తో ప్రాక్టీస్ చేపిస్తాము. ఓకే, జనరల్గా చిన్నపిల్లలకు కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తాము. నాన్ కర్సివ్, బెసీడ, కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాము. అది ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్లో పిల్లలకు బాగా ప్రాక్టీస్ రాసేటట్టుగా మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా ఉంటుంది.
రాత నేర్చుకో తల రాత మార్చుకో అనే విధంగా మా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఇది 1 మంత్ కోర్స్ అండి. ఇది 1 మంత్ మార్నింగ్ 9 to 12 అండి. ఎవ్రీ ఇయర్ పెడతానండి. తర్వాత ఇది లాంగ్ టర్మ్ కూడా వస్తుంది. పిల్లలు కంటిన్యూ అవుతాము. మనం స్పెషలైజేషన్ కోర్సెస్ నేర్చుకుంటామంటే లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది. వాళ్ళు ఇంక వస్తాము అంటే వాళ్ళకు వీలున్న టైంలో మళ్ళీ బ్యాచెస్ కండక్ట్ చేస్తారు. ఈరోజు గుంటూరు నగరంలో నూతనంగా పాలిగ్రాఫ్ అంటే హ్యాండ్ రైటింగ్లో పిల్లలకు నైపుణ్యం ఇవ్వటం కోసం ఎడ్యుకేట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతనంగా ఒక ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం జరిగింది. రూపాంబిక గారు దీన్ని ఆధ్వర్యంలో రూపాంబిక గారి ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ని ప్రారంభించాం. క్రాంతి గారు కూడా ఎడ్యుకేట్ ఇన్స్టిట్యూట్ తరఫున వారి సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇవాళ విద్యార్థులు నైపుణ్యం లేక ఎలాంటి అవకాశాలను చాలా అవకాశాలను కోల్పోతున్నారు. మేము మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున 3 జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తే 5,000 మంది విద్యార్థులు వచ్చారు. దేశంలోని 40 కంపెనీల్లో వాళ్ళకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఉండి కూడా ఈ హ్యాండ్ రైటింగ్లో కానీ ఇతర నైపుణ్యం స్కిల్లో నైపుణ్యంలో అవకాశాలను కోల్పోవలసి వచ్చింది. అందుకే గతంలో హైదరాబాద్ బాంబే లాంటి మహానగరాల్లో ఇటువంటి శిక్షణా సంస్థలు ఉండేవి. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని గుంటూరు నగరంలో కూడా ఈ చంద్రన్న కలం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచడం కోసం హ్యాండ్ రైటింగ్లో మరీ ముఖ్యంగా నైపుణ్యాన్ని చేతి వ్రాతలో నైపుణ్యాన్ని పెంచడం కోసం ఇటువంటి శిక్షణా సంస్థలు వస్తున్నాయి. ఇవి చాలా అవసరం విద్యార్థులకు ఈ రోజుల్లో. ఎందుకంటే మార్కులు తెచ్చుకోవాలంటే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నగరంలోని విద్యార్థులందరూ దీంట్లో చేరి తమ హ్యాండ్ రైటింగ్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా రూపాంబిక గారికి, క్రాంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా పెద్దలకు కూడా ఇది అవసరం కాబట్టి దీనికి కావాల్సిన మా దగ్గర కూడా స్కిల్ అండ్ ట్రైనింగ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఉంది. దాంట్లో మా కార్యక్రమం మా ఆధ్వర్యంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని, ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవాలనే విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున మేము ఫీజు చెల్లించి వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం కూడా, చేతి వ్రాతలో నైపుణ్యాన్ని ఇప్పించే కార్యక్రమం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలుపుతూ రూపాంబిక గారికి, అలాగే క్రాంతి గారికి, మిత్రులు కరీముల్లా గారు ఈ పాలిగ్రాఫ్లో మొదటి నుంచి ట్రైనింగ్ పొంది ఇవాళ జిల్లాలో ఆయన చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు, టీచర్స్గా తయారు చేశారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిరుపేదలకు స్థలాలను ఇవ్వాలి ప్రతి ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. దాదాపు 10 సంవత్సరాల క్రితం గుంటూరు రూరల్ నాయుడుపేట పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయటం, అర్జీలు పెట్టడం జరిగింది. అయితే మా యొక్క విన్నపాన్ని ఆ ప్రభుత్వం ఖాతరు చేయకుండా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అపాచీ కంపెనీకి ఆ భూమిని కేటాయించడం జరిగింది. అపాచీ కంపెనీకి నిరుపేదలకు చెందాల్సిన భూమిని కేటాయించడానికి వెళ్ళేదని మేము ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా అరెస్టు ఫలితంగా కానీ ఆందోళన ఫలితంగా కానీ మొత్తానికి అపాచీ కంపెనీ వాడు ఆ భూమిలోకి దిగటానికి వెనకడిగేసి వాడు వదులుకున్నాడు, అక్కడ రాలేదు ఆ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఆ భూమి ఖాళీగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి ఖాళీ ఉంది. రాజధాని నగరంలో గుంటూరు భాగంగా అయిన తర్వాత విపరీతంగా అద్దెలు పెరిగినాయి. నిరుపేదలు కాదు మధ్యతరగతి వర్గాలు కూడా ఈ అద్దెలు చెల్లించి అద్దెళ్లలో నివసించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదే భూమిలో ప్రభుత్వ జీవో ప్రకారం 90 గజాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అనేక సార్లు వేడుకోవడం జరిగింది, అర్జీలు పెట్టడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం దాని మీద స్పందించడం వల్ల గత 17 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. కలెక్టర్ గారు సూచన మేరకు జేసీ గారు మాతో సంప్రదింపులు జరిపాడు. 2,000 మంది మీరున్నారు కాబట్టి 2,000 మందికి మేము ఇల్లు కట్టిస్తాం. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాం. 5,30,000 రూపాయలు మీరు బాకీ తీర్చుకోమని మాట్లాడటం జరిగింది. మేము అందుకు అంగీకరించలేదు. 5,30,000 రూపాయలు బాకీ తీర్చుకోవటం అనేది మా వల్ల అయ్యేది కాదు. అట్లానే మీరు కట్టే ఇల్లు కూడా అపార్ట్మెంట్లు కాబట్టి 1+3, 1+4 కాబట్టి ఆ అపార్ట్మెంట్లో మాకు ఉండటానికి కూడా సాధ్యం కాదు. అందువల్ల ఏంటంటే మేము గతంలో కోరుకున్నట్టుగానే ప్రభుత్వం గతంలో అపాచీ కంపెనీ కేటాయించి నాయుడుపేట ప్రజల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ జీవో ప్రకారం 90 గజాలు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఆ భూమిని చూసి వచ్చిన తర్వాత జేసీ గారు మాతో చర్చలు జరుగుతానన్నాడు. ఇంతవరకు చర్చలు జరగలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా
ఈ ప్రభుత్వం ఎంత మొండిగా ఉన్నా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు సంబంధించి సమస్య మీద స్పందించి వెంటనే సమస్య పరిష్కారానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.